హలో ఫ్రెండ్స్, చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు ఓర్చలేనివాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, అసూయగ్రస్తులెవరైనా నిన్ను ఈ విధంగా శ్రమ పెడుతున్న పక్షంలో వాళ్ళు తామ్రకేతుడిలాగా నాశనం అవుతారు. నీవు గుణనిధిలాగా అన్ని ఆపదలు గడిచి బయటపడతావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వారి కథ చెబుతాను, విను" అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. తూర్పు తీరాన గల రాజుకు ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు తామ్రకేతుడు. తామ్రకేతుడి వయసు గలవాడే మంత్రికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు గుణనిధి. ఇద్దరు ఒకే వయసు గలవాళ్ళైనప్పటికీ బుద్ధులలో ఇద్దరికి ఏమీ పోలిక లేదు. తామ్రకేతుడు నీచ బుద్ధులు కలవాడు, గుణనిధి సజ్జనుడు. అందరికీ గుణనిధి అంటే చాలా ఇష్టం. అందుచేత అతనంటే తామ్రకేతుడికి తగని ఈర్ష్య. తాను రాజు కొడుకు గనుక అతను గుణనిధికి వీలైనన్ని కష్టాలు తెచ్చిపెట్టుతూ ఆ విధంగా కసి తీర్చుకుంటూ ఉండేవాడు. ఒకనాడు గుణనిధి తన గురువుగారితో వన విహారానికి వెళుతూ ఉండగా అతనికి దారిలో ఒక బంగారపు ఈక కనిపించింది. అది తళతళ మెరుస్తూ ఉండటం చూసి గుణనిధి దాన్ని ఏరి తీసుకుని, "దీన్ని ఉంచుకోమంటారా వద్దంటారా?" అని తన గురువును అడిగాడు. "ఉంచుకున్నా విచారిస్తావు, మానినా విచారిస్తావు" అన్నాడు అతని గురువు. "అలాంటప్పుడు ఉంచుకోవటమే మంచిది" అంటూ గుణనిధి ఆ బంగారు ఈకను తన తురాయిలో అమర్చుకున్నాడు. గుణనిధి వనవిహారం చేసి తిరిగి వచ్చేటప్పుడు రాజు కొడుకు అతని తురాయిలో మెరిసే ఈకను చూసి ఈర్ష్య చెంది, "నీ తురాయిలో ఏమిటది?" అని అడిగాడు. "బంగారు ఈక, కావలిస్తే తీసుకో" అంటూ మంత్రి కొడుకు ఈకను అతనికి ఇవ్వబోయాడు. "ఈ ముష్టి ఈక ఎవడికి కావాలి? బంగారు పక్షినే తీసుకురా. ఒక నెలలో తీసుకురాకపోతే నీ తల తీయిస్తాను" అన్నాడు రాజు కొడుకు. మంత్రి కొడుక్కి ఆ పక్షి ఎక్కడ ఉండేది తెలియదు. బంగారు పక్షిని పట్టుకునే ఉపాయం అతని గురువే చెప్పాడు. రాజోద్యానంలో ఒక పెద్ద జలపాత్ర ఉన్నది. అందులో పక్షులు తాగటానికి, స్నానం చేయటానికి వీలుగా నీరుంటుంది. గురువుగారి సలహాతో మంత్రి కొడుకు ఆ పాత్రలోని నీరు తీసేయించి దానిలో సారా పోయించాడు. తరువాత అతను సమీపంలో ఉండే పొదలలో దాగాడు. తెల్లవారగానే పక్షులు గుంపులు గుంపులుగా పాత్ర వద్దకు రాసాగాయి. వాటన్నిటినీ మించిన సరవేగంతో ఒక బంగారు పక్షి ఆకాశంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వచ్చి పాత్ర అంచున వాలి అందులోని సారా తాగింది. అది కడుపు నిండా తాగగానే మంత్రి కొడుకు చాటు నుంచి బయటకు వచ్చి బంగారు పక్షిని పట్టుకుని తీసుకుపోయి రాజు కొడుకుకిచ్చాడు. రాజు కొడుకు దాని కాళ్లకు గొలుసు తగిలించి గొలుసు చేత పట్టుకుని పక్షిని అటూ ఇటూ తిప్పాడు. ఆ పక్షి రాజు కొడుకు ఇష్టానుసారం నడవక అతని పైకి వచ్చి ముక్కుతో పొడిచి రెక్కలతో బాదింది. "ఈ పక్షికి నా మీద బాగా పగమప్పావు. ఈ సంగతి నేను మర్చిపోను" అన్నాడు రాజు కొడుకు మంత్రి కొడుకుతో. మంత్రి కొడుకు మాట్లాడలేదు. పక్షులకు రాణి అయిన దేవత ఒకటి ఉన్నది. బంగారు పక్షి పట్టుబడిన సంగతి ఆమెకు ఇతర పక్షుల ద్వారా తెలిసింది. ఆ దేవతకు పక్షులన్నిటిలోనూ ఆ బంగారు పక్షి అంటే చాలా ఇష్టం. అందుచేత ఆమె కోపోద్రేకంతో తన నడుముకున్న రత్నాభరణాన్ని తీసి కోపంగా నేల మీద విసిరివేసి తన భవనానికి వెళ్ళిపోయింది. ఇది జరిగిన మర్నాడు మంత్రి కొడుకు తన గురువుతో ఒక లోయకు వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక చోట అతనికి నిగనిగా మెరిసే రత్నాభరణం కనిపించింది. మంత్రి కొడుకు దాన్ని తీసుకుని చూసి, "ఇది నడుముకు పెట్టుకునే ఆభరణం. దీన్ని ఉంచుకోనా మాననా?" అని గురువును అడిగాడు. "ఉంచుకున్నా విచారిస్తావు, మానినా విచారిస్తావు" అన్నాడు గురువు. "ఉంచుకుంటాను, ఎందుకు విచారించడం?" అంటూ అతను ఆభరణాన్ని తన నడుముకు అమర్చుకున్నాడు. "నీ నడుముక పట్టి ఎక్కడిది?" అని రాజు కొడుకు మంత్రి కొడుకును చూసి అడిగాడు. "వేటకు పోతే దొరికింది" అన్నాడు మంత్రి కొడుకు. "అది ఆడవాళ్లు పెట్టుకునేది. ఇది పెట్టుకునే ఆడదాన్ని పట్టుకుని రా. నెల లోపల తీసుకురాకపోయావో నీ తల తీస్తాను" అన్నాడు రాజు కొడుకు. మంత్రి కొడుకు వెళ్ళి సంగతంతా తన తండ్రితో చెప్పాడు. ఆభరణాన్ని ఏరుకున్నవాడివి రెండో కంటివాడికి కనబడకుండా దాచి ఉంచవలసింది. అప్పుడు చిక్కు వచ్చేది కాదు. ఇప్పుడేం చేస్తావు? ఆ స్త్రీ కోసం వెతుకు" అన్నాడు మంత్రి. మంత్రి కొడుకు తన గురువును వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్లాలో వాళ్లకు తెలియదు. కానీ అదృష్టవశాన వాళ్ళు పక్షుల రాణి ఉండే భవనానికే వచ్చారు. ఆమె నడుముకు పట్టి లేకపోవడం చూసి మంత్రి కొడుకు చప్పున ఆమె పైన పడి తన ఉత్తరీయాన్ని ఆమె పైన కప్పి బలాత్కారంగా ఆమెను తెచ్చి తన గుర్రం మీద పెట్టి తన
తన దేశానికి తీసుకొచ్చాడు. పక్షుల రాణి అరచి కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. పక్షులు అనేకంగా వచ్చి మంత్రి కొడుకుని పొడిచి అల్లరి చేయాలని యత్నించాయి, కానీ అతని గురువు కొరడాతో వాటిని దగ్గరికి రాకుండా తరిమి కొట్టాడు. పక్షుల రాణి అందం చూసి రాజకుమారుడు చాలా సంతోషించాడు. నీ అంత అందగత్యను నేనెక్కడా చూడలేదు, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు అతను. నన్ను పెళ్ళాడాలంటే నాకీ ఇక్కట్లు తెచ్చిపెట్టిన వాణ్ణి శిక్షించాలి అన్నది పక్షుల రాణి. తప్పకుండా శిక్షిద్దాం, ఏ శిక్ష విధిస్తావో చెప్పు అన్నాడు రాజకొడుకు. వాణ్ణి మరిగే నూనెలో వెయ్యాలి అన్నది రాణి. రాజకొడుకు ఒక పెద్ద గంగాళంలో నూనె మరగపెట్టించి అందులో మంత్రి కొడుకును పడేయించాడు. కాని మంత్రి కొడుకు నూనె వేడిగా లేదు. జరిగినదేమంటే, పక్షుల రాణి నూనె గంగాళం కింద మంటలను చల్లబరుస్తూ ఉండమని తన అదృశ్య సేవకులకు హెచ్చరించింది. వాళ్ళు అలాగే చేశారు. గంగాళంలో ఉన్న నూనె వేడెక్కనే లేదు. పక్షుల రాణి సేవకులు దాన్ని కలియబెట్టుతూ ఉండటం చేత అది తెరులుతున్నట్టు కనపడింది. మంత్రి కొడుకు చస్తాడని రాజకొడుకు ఆశపడ్డాడు, కానీ అలా జరగనందుకు అతడు అటే బాధపడలేదు. అతను పక్షుల రాణితో, నీ కోరిక చెల్లించాను, ఇక మనం ఎప్పుడు పెళ్లాడదాం అని అడిగాడు. నీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నదో లేదో పరీక్షించాలి అన్నదామె. ఓ తప్పకుండా, నీకోసమే కదా నా ప్రాణమిత్రుణ్ణి బలి చేయడానికి సిద్ధపడ్డాను, ఇంకేం కావాలి, అది చాలదా అన్నాడు రాజకొడుకు. చాలదు, నువ్వు కూడా ఈ నూనె గంగాళంలోకి దిగాలి అన్నది పక్షుల రాణి. రాజకొడుకు భయపడ్డాడు. మంత్రి కొడుకు కిక్కురు మనకుండా చేసిన పని చెయ్యటానికి అంత భయపడతావేమిటి, ఇంతేనా నీ ప్రేమ అన్నది పక్షుల రాణి. తప్పనిసరి అయ్యి రాజకొడుకు గంగాళంలో ప్రవేశించి అందులో మగ్గి చచ్చిపోయాడు. ఎందుచేతనంటే, పక్షుల రాణి సేవకులకి ఈసారి గంగాళం కింద బాగా మండనిచ్చారు. రాజకొడుకు చావగానే పక్షుల రాణి తన బంగారు పక్షిని తీసుకుని తన భవనానికి వెళ్ళిపోయింది. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహం, పక్షుల రాణి మంత్రి కొడుకు మీద పక్షపాతం చూపటానికి ఏమిటి కారణం, అతనే బంగారు పక్షిని పట్టుకున్నాడు, అతనే పక్షుల రాణిని బలాత్కారంగా పట్టి తెచ్చాడు, అలాంటప్పుడు ఆమె అతన్ని ఎందుకు కాపాడింది, ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పక్షుల రాణి మంత్రి కొడుకు శిక్ష పడాలని ఎప్పుడూ కోరలేదు, రాజు కొడుకు ఆజ్ఞకు బద్ధుడై అతను ప్రవర్తించాడు. పక్షుల రాణి కష్టాలన్నిటికీ అసలు కారకుడు రాజు కొడుకే. అతని శిక్ష ఆమె కోరింది, కానీ మంత్రి కొడుకు మీద ఈర్ష కొద్దీ రాజు కొడుకు ఆమె కోరేది మంత్రి కొడుకు శిక్ష అనుకున్నాడు. పక్షుల రాణి మంత్రి కొడుకు శిక్ష పడాలని ఎప్పుడూ కోరలేదు, రాజు కొడుకు ఆజ్ఞకు బద్ధుడై అతను ప్రవర్తించాడు. పక్షుల రాణి కష్టాలన్నిటికీ అసలు కారకుడు రాజు కొడుకే. అతని శిక్ష ఆమె కోరింది, కానీ మంత్రి కొడుకు మీద ఈర్ష కొద్దీ రాజు కొడుకు ఆమె కోరేది మంత్రి కొడుకు శిక్ష అనుకున్నాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి, అండ్ థ్యాంక్ యూ.